అందరికీ నమస్కారం, నేను మీ ఉమా. అందరూ ఎలా ఉన్నారు? గొరిల్లా ట్రెక్ అద్భుతం అండి, నన్ను 2 సార్లు భయపెట్టింది. మిస్ అవ్వకుండా చూడండి. మొత్తం నోరు తెరిచి నా మీద నన్ను కరవబోయింది, కానీ బట్ అది అంటే నేను కొత్త విజిటర్ అవ్వటం వల్ల, బట్ పక్కన మన వాళ్ళు రేంజర్స్ ఉండటం వల్ల నార్మల్ అయిపోయింది. ఎందుకంటే మళ్ళీ రేంజర్స్ అంతా వాళ్ళకి తెలుసు కాబట్టి. రియల్లీ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అండి. మన సిల్వర్ బ్యాక్ని చూశాను. మౌంటైన్ గొరిల్లా ప్రపంచంలో ఇంకెక్కడా లేదు, ఓన్లీ ఇక్కడే ఉంది. రువాండా, ఉగాండా, కాంగో. ఇంకో విషయం అండి, అక్కడికి వెళ్ళినప్పుడు తప్పకుండా మీకు లోకల్ కమ్యూనిటీని సపోర్ట్ చేయాలనుకుంటున్నారా, ఎవరైనా మీకు హెల్ప్ కావాలా మీ బ్యాగ్ క్యారీ చేయడానికి అడుగుతారు, తప్పకుండా తీసుకోండి. ఎందుకంటే మీ మీద మీ ఒంటి మీద ఉన్న షర్ట్ కూడా మీకు బరువు అనిపిస్తుంది. అంటే అలా ఉంటుంది ట్రెక్, అర్థం చేసుకోండి. తప్పకుండా తీసుకోండి, లోకల్ కమ్యూనిటీ సపోర్ట్ చేయమంటారు. 60,000 షిల్లింగ్స్ అలాగా అడుగుతారు, అంతే, అంతకుమించి ఏం లేదు. ఒక $15 ఎంత అనుకుంటా, నేను మీకు స్క్రీన్ మీద పెడతాను ఎంత అనేది. మిస్ అవ్వకుండా లాస్ట్ దాకా చూడండి. థ్యాంక్ యూ. మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. మీరు నన్ను నా ఇన్స్టాగ్రామ్ ఐడిలో కూడా ఫాలో అవ్వచ్చు. మీ సపోర్ట్ నాకు ఉంటుందని ఆశిస్తున్నాను. ఉమా తెలుగు ట్రావెలర్. పార్క్ వచ్చేసామండి, భువండి ఇంపెనెటరబుల్ నేషనల్ పార్క్ నుకురింగో గేట్ దగ్గరికి. మొత్తం 4 గేట్లు ఉంటాయని చెప్పాను ఆల్రెడీ మీకు లాస్ట్ వీడియోలో. నేను నుకురింగో గేట్ చూస్ చేసుకున్నాను. పార్క్లోకి ఎంట్రీ అవ్వగానే ఒక సాడ్ న్యూస్ తెలిసిందండి. అదేంటంటే, అక్కడ చూస్తున్నారు కదా ఒక స్టాచ్యూ ఉంది, దాని పేరు రఫీకీ అండి, మౌంటైన్ గొరిల్లా మేల్. ఇంకొక విషయం ఏంటంటే, లాస్ట్ జూన్లో కోవిడ్ సమయంలో అక్కడ చిన్న విలేజెస్ కూడా ఉన్నాయండి పార్క్ దగ్గరలోనే. ఆ విలేజ్లో ఉన్న ఒక పర్సన్ ఆకలి ఎక్కువగా ఉండటం వల్ల, అంటే కోవిడ్ రావడం వల్ల మొత్తం అందరికీ లాక్డౌన్లో ఉంది కదా, ఆ లోపలికి పార్క్లోకి వెళ్ళి జంతువులు వేటాడదామని చెప్పి జంతువులు వేటాడడానికి వెళ్ళారు. ఎంపాలా, డియర్స్ అలాంటి వాటిని. అలాంటి వెళ్ళిన సమయంలో మళ్ళీ తిరిగి వస్తుండగా రిటర్న్ 8 గంటలకి అతని దగ్గర స్పియర్ ఉంది. అక్కడ మొత్తం ఈ ఫ్యామిలీ అంతా పడుకుంది, రఫీకీ ఫ్యామిలీ అంతా. అతను చూశాడు సడన్గా నైట్ కదా 8 గంటలకి, ఆ స్పియర్ వెళ్ళి రఫీకి గుండెల్లో గుచ్చుకుందండి. ఇక రఫీ ఎక్కి అక్కడికక్కడే చనిపోయారు. ఇంకో విషయం ఏం చేశారంటే, ఉగాండా గవర్నమెంట్ అతను ఎవరు వెళ్ళకూడదు కదా పార్క్లోకి, నాట్ వెళ్ళవడు కదా, కానీ వారు వెళ్ళటం వల్ల వారికి, అలాగే వారి వల్ల రఫీకి కూడా చనిపోవటం వల్ల 11 సంవత్సరాలు జైలు శిక్ష వేశారండి లాస్ట్ జూన్ నుండి. ఇంకా 10 ఇయర్స్ వ్యవధి ఉంది అతనికి రిలీజ్ అవడానికి. ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నది రఫీకి ఒరిజినల్ పిక్చర్ అండి. గొరిల్లా ట్రెక్ స్టార్ట్ అయ్యామండి. కొంచెం దూరం దారిలోకి వెళ్ళినాక ఇక్కడ సఫారీ యాంట్స్ కనపడ్డాయి. చాలా బాగా కొడతాయంట, గట్టిగా బాగా పెయిన్ వస్తుందని చెప్తున్నారు, బ్రూసెస్ కూడా అవుతాయి అంటున్నారు. ఇంకో విషయం ఏంటంటే, గొరిల్లాస్కి 99% వెజిటేరియన్ అండి గొరిల్లా. ఆ 1% వచ్చి సఫారీ యాంట్స్ని తింటుందండి. గొరిల్లా ట్రక్ ఎప్పుడు 8 మెంబర్స్ గ్రూప్ని తీసుకెళ్తారండి. లక్కీగా కోవిడ్ వల్ల నేను ఒక్కడనే ఉన్నాను. ఇప్పుడు ఎప్పుడు 2 మిలిటరీ పర్సన్స్ ఉంటారు, ముందు మీకు ఒకళ్ళు ముందు, ఒకళ్ళు వెనక, అలాగే ఇంకొక 2 ఉంటారండి. ఒక పోర్టర్ ఉంటారు హెల్ప్ చేయడానికి మీకు, మీ బ్యాగ్ క్యారీ చేయడానికి. అట్లాగే ఇంకొక గైడ్ కూడా ఉంటారండి మీతో. నా లైఫ్లో ఫస్ట్ టైం చూశానండి వానపాము, జెయింట్ ఎర్త్ వామ్. ఇంత పెద్దది చూసారా, 2 అడుగులు బార్ ఉంది. నా కాలే 15 ఇంచెస్ నా షూ. అదెంత ఉందో చూసారా, మళ్ళీ ఎంత లా ఉందో చూసారా మీరు. ఫస్ట్ టైం చూశాను, నాకు కూడా అక్కడ ఉన్న గైడే చూపించారు. దారిలో నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. చూస్తున్నారు కండి వ్యూ ఎంత బాగుందో. ఇంకా లోపలికి వెళ్తున్నాం, ఇంకా ఎతకాలి, మొత్తం వెతికితే కానీ దొరకదు అంతా. ఇదిగోండి వ్యూ అయితే చాలా బాగుంది. భివండి నేషనల్ పార్క్, మౌంటైన్ గొరిల్లాస్. భువండి ఉగాండా. గొరిల్లా ట్రెక్ వచ్చండి, వెళ్ళేటప్పుడు చాలా చాలా ఈజీగా ఉంటుందండి. కానీ వెళ్ళేటప్పుడు చాలా ఈజీ అన్నా కూడా 2-3 సార్లు కింద పడ్డాను నేను. కానీ పైకి రిటర్న్ వచ్చేటప్పుడు ఉంటుందండి నరకం కనపడుతుంది, మామూలు నరకం కాదు. 1-2 నిమిషాలకే ఆయాసం వచ్చేస్తుంది. ఎందుకనంటే మనం హై ఆల్టిట్యూడ్, ఇదంతా హై ఆల్టిట్యూడ్ అండి, 2000 మీటర్స్. ఎందుకంటే మనం లో ఆల్టిట్యూడ్లో పుట్టాం కదా మ్యాక్సిమం, అందుకనే ఎక్కువగా మనకి ఆయాసం వస్తూ ఉంటుంది. అక్కడ చూస్తున్నారు సార్ కింద టీ తోటలు ఉన్నాయి, అక్కడికి వెళ్ళాలండి మేము. ఇప్పుడు కిందకి అంటే 1000 మీటర్ల కింద దిగాలి.
ఇప్పుడే నాకు ఒక ఇన్ విషయం ఇన్ఫర్మేషన్ ఇచ్చారండి నాకు. ఇక్కడ చూస్తున్నారు సరే, ఇది వచ్చి భువండి నేషనల్ పార్క్ అండి మొత్తం. ఇది కూడా మొత్తం పార్టే, కానీ ఒక బౌండరీ క్రియేట్ చేశారండి గవర్నమెంట్. ఎందుకంటే యానిమల్స్ పీపుల్ ఉన్న వాటికి రాకుండా ఉంటారు. చూసారా మొత్తం టీ ప్లాంటేషన్ వేశారు ఒక లైన్ లాగా. ఈ లైన్ వెళ్తానే ఉంది. ఇటువంతా ఫ్యామిలీస్ ఉన్నారు, ఇటంతా మొత్తం గొరెలాస్ ఉన్నాయి. ఇది వచ్చినా కూడా తెలిసిపోద్దని చెప్పి ఇట్లా పెట్టారు. ఇంత టీ ప్లాంటేషన్ ఇదంతా. ఇప్పుడే కింద దిగుతున్నాం, చాలా జాగ్రత్తగా ఉండాలి, బాగా స్లిప్పరీగా ఉందని చెప్తున్నారు వారు. కేర్ఫుల్గా దిగండి, ఒక హెల్ప్ కావాలంటే అడగండి అని అడుగుతున్నారు మమ్మల్ని. నేను ఒక్కడనే ఉన్నాను ఇవాళ, వచ్చింది చూస్తున్నారు. ఆ పై నుండి కింద దిగాను, ఇప్పుడే రెండు సార్లు కింద పడ్డారు. పెట్టబడ్డాడు పడ్డాను కింద, నేను ఇట్లా కిందకు వచ్చాను. ఇది వ్యూ, కాలు కింద అవతారం లేదు, ఇప్పుడు బురదంతా అంటుకుంది. ప్రతిరోజు ఇద్దరు బయటికి వెళ్తారండి, లోపలికి ఫారెస్ట్లోకి వెళ్ళి యానిమల్స్ ఎక్కడున్నాయో చూస్తారు. గొరిల్లాస్ చూసుకుని టూరిస్ట్ వచ్చినా రాపోయినా కూడా వాటిని మానిటర్ చేస్తారు. అలా చేసినప్పుడు ఇలా ఎవరైనా టూరిస్ట్ వస్తే ఈజీగా యాక్సెస్ చెప్తారు ఎక్కడ ఉన్నాయో. ఎందుకని చెప్తే ఇంత పెద్ద ఫారెస్ట్లో మనకు గొరిల్లాస్ ఎతకాలంటే చాలా చాలా కష్టం. ఎందుకంటే ఒక్కరోజు అయ్యే పని కాదు, ప్రతిరోజు వాళ్ళు మార్నింగ్ నైట్ షిఫ్ట్ చేస్తారు. ఇప్పుడు నైట్ షిఫ్ట్ వాళ్ళు మాకు ఎదురు వచ్చి వెళ్ళారు పైకి. ఇక్కడ ఆల్రెడీ చూస్తున్నారు కదా, బౌండరీలో టీ ప్లాంటేషన్లో వర్క్ చేస్తున్నారు, గమనించవచ్చు. అదిగోండి ఆకులు తీస్తున్నట్టున్నారు, టీ ఆకులు. వారి మెసేజ్ కోసం వెయిట్ చేస్తున్నాం మేము, ఈ ఫారెస్ట్లో ఎటువైపు నడవాలి అని చెప్పి. ఇద్దరు లోపలికి వెళ్ళారని చెప్పాక అండి, వారి దగ్గర నుండి మెసేజ్ వచ్చింది, ఇక్కడే ఉన్నాయంటే దగ్గరలోనే. చాలా చాలా సంతోషంగా ఉంది, చాలా తొందరగా వాటిని చూస్తానని. ఫారెస్ట్లోకి ఎంట్రీ అయిపోయామండి, ఇంకా చాలా దగ్గరలో ఉన్నాము గొరిల్లాస్ చూడటానికి. ముఖ్యంగా చాలా లక్కీ, వాన పడలేదండి. వాన అస్సలు పడకూడదు, వాన పడిందా ఇక అంతే సంగతులు. చాలా 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 ఇబ్బంది పడతాం. ఆల్మోస్ట్ గొరిల్లా దగ్గరకు వచ్చేసానండి ఇప్పుడు, ఎందుకంటే గొరిల్లాకి నా ఫేస్ కొత్తగా ఉండటం వల్ల నన్ను రెండు సార్లు భయపెట్టిందండి, అటాక్ చేయడానికి వచ్చింది. అక్కడ మన రేంజర్స్ ఉన్నారు కదా, వాళ్ళనైతే ఏం అనలేదు, ఎందుకంటే వాళ్ళు కూడా వాళ్ళలో ఒక మనిషిలాగా అయిపోయారు కాబట్టి. ఎప్పుడో నుండి చిన్నప్పటి నుండి పెరిగినాయి కాబట్టి నాకు కొత్త మొహం కదా, బెదిరించింది. ఇప్పుడు చూడండి మీరు, మౌంటైన్ గొరిల్లా ప్లేస్కి వచ్చేసామండి. ఫ్యామిలీని చూస్తున్నాం, చూసేవారు ఆల్రెడీ పిల్లలు. ఇప్పుడే నన్ను అక్కడ వెనక బుష్లో ఉందండి అసలు మెయిన్ గొరిల్లా, ఇది సిల్వర్ బ్యాక్. ఇప్పుడు వస్తుంది చూడండి, నన్ను నా మీద అరుస్తుంది, భయపడిపోయి నేను కెమెరా కూడా తిప్పేశాను, ఆ షాట్ మిస్ అయ్యాను. అదిగోండి చూస్తున్నారా, రియల్ మౌంటైన్ గొరిల్లా కింగ్ కాంగ్, రియల్లీ కింగ్ అండి. అసలు చూసారా ఆకారం గానీ శరీరం గానీ ఎంత పెద్దగా ఉంటుందో. బ్యాక్ సైడ్ చూసారా సిల్వర్ కలర్ లో ఉంది, సిల్వర్ బ్యాక్. ఓన్లీ మేల్ కే ఉంటదండి కలర్, వచ్చి ఫిమేల్ కు ఉండదు కలర్. ఫిమేల్ మొత్తం కంప్లీట్లీ బ్లాక్ ఉంటది, అండ్ ఫిమేల్ వచ్చి కూడా చాలా. అది కూడా ఆల్రెడీ చూస్తున్నా ఫిమేల్, అది ఆ రైట్ సైడ్ లో ఉన్నది ఫిమేల్, ఈ లెఫ్ట్ సైడ్ లో ఉన్నదేమో మేల్. ఇప్పుడు మీరు చూస్తున్న గొరిల్లాస్ అండి, వీటి నేమ్ వచ్చి గ్రూప్ నేమ్ వచ్చి బుషోహో అండి, బుషోహో గొరిల్లా గ్రూప్. మళ్ళీ ఇప్పుడు అక్కడ సిల్వర్ బ్యాక్ కనబడుతుంది కదా, ఆ సిల్వర్ బ్యాక్ పేరు వచ్చి బహాటి అండి. బహాటి అంటే మీనింగ్ వచ్చి గుడ్ లక్. ఆల్రెడీ మనం రఫీకి గురించి తెలుసుకున్నాం కదా, రఫీకి మీనింగ్ వచ్చండి స్వహిలీ లాంగ్వేజ్ లో ఫ్రెండ్ అని అర్థం. మొత్తం ఈ ప్రపంచంలో రెండు రకాల టూ టైప్స్ ఆఫ్ గొరిల్లాస్ ఉంటాయండి, ఒకటేమో మౌంటైన్ గొరిల్లా, ఒకటేమో లోల్యాండ్ గొరిల్లా. ఈ మౌంటైన్ గొరిల్లా వచ్చి ఇప్పుడు లోల్యాండ్ లో తీసుకెళ్లి వదిలితే
సర్వైవ్ అవ్వలేదండి, చనిపోతే తొందరగా స్ట్రెస్ ఫీల్ అయ్యి ఇక్కడ తప్ప ఇంకెక్కడ బతకో. మొత్తం ఇవి 3 కంట్రీస్లో ఉంటుంది, ఒకటేమో కాంగో, ఒకటేమో ఉగాండా, థర్డ్ ఏమో రువాండా. ఇక ప్రపంచంలో ఇక్కడ ఈ 3 ప్లేసెస్ తప్ప ఇంకెక్కడా ఉండదు. ఇంకోటి మళ్ళీ ఈ ఛార్జ్ కూడా బాగా ఎక్కువగా ఉంటుందండి, ఎక్స్పెన్సివ్ వరల్డ్లోనే పార్క్ ఫీజు ఎక్స్పెన్సివ్ వచ్చి గొరిల్లా నేషనల్ పార్క్స్కే. రువాండాలో వచ్చి బాగా ఎక్స్పెన్సివ్ అండి, ఒకప్పుడు $1,200 ఉండేది, ఇప్పుడు $800 ఎంత ఉన్నట్టుంది. కోవిడ్ వల్ల కొంచెం తగ్గింది $800. ఇక్కడ వచ్చి ఉగాండాలో చీప్ అండి, కొంచెం రీజనబుల్గా ఉంటాయి ప్రైసెస్, $400 అండి. నేను $400కి వచ్చాను, అట్లాగే ఒక లాడ్జ్ మొత్తం కలిపి టోటల్ $600 అయింది. మళ్ళీ అక్కడ గ్రూప్ అంతా కలిపి ఒక $100 వారికి గిఫ్ట్గా ఇచ్చాను, మొత్తం $700 అయింది అండి నాకు ఈ ట్రిప్కి. అదే ఈ ఓన్లీ గొరిల్లా నేషనల్ పార్కే $700 అంటే మినిమం మ్యాక్సిమం దగ్గర దగ్గరగా 50,000 రూపీస్ అయిందండి నాకు. కానీ ఆ ఎక్స్పీరియన్స్ ఉంది చూశారు, లైఫ్లో మర్చిపోలేని ఎక్స్పీరియన్స్ అండి ఇది. కేవలం నేను ఉషా గారు చెప్పడం వల్లే వచ్చాను నేను ఇక్కడికి. థ్యాంక్స్ టు ఉషా గారు, వైల్డ్ లైఫ్ ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్, తమిళనాడు నుండి వారు. వారు బేసిక్ వచ్చి మౌంటైన్ గొరిల్లాస్ వచ్చి ఎండేంజర్ స్పీసీస్ అండి. అలాగే ఇంకోసారి గమనించవచ్చు, సేమ్ మనుషులు చూసినట్టు ఇప్పుడు నా మీద ఒక లుక్ వేస్తుంది చూడండి మళ్ళీ, ఎందుకంటే దాని ఎదురుగా నేను ఉన్నాను. అది ఒకటి చూస్తుంది చూసారా, వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అండి ఆ చూపు. అలా నా వైపు చాలా సార్లు చూసింది, సేమ్ హ్యూమన్స్ అండి. 98% డిఎన్ఏ మ్యాచ్ అవుద్దంట మన డిఎన్ఏ. ఇప్పుడు మనమైనంతే మన దగ్గర కోపం వస్తే ఏం చేస్తాం, ఎవరో ఒకరి మీద కోపంగా చూస్తాం కదా, లేకపోతే ఒక కన్నేసి ఉంచుతాం. అట్లా అప్పుడప్పుడప్పుడు నా మీద కన్నేసి ఉంచుతుంది, ఎందుకంటే తన ఫ్యామిలీని కాపాడుకుంటున్నట్టు. వండర్ఫుల్ అసలు రియలీ. ఇప్పుడు మనం చూస్తుంది గొరిల్లా పార్క్ వచ్చి ఉగాండా అండి, ఉగాండా బోండి నేషనల్ పార్క్. ఈ బోండి నేషనల్ పార్క్ లో ఫస్ట్ స్టార్ట్ అయింది 1991లో అండి. 1991 to 1993 వరకు గొరిల్లాస్ ని కొంచెం మనుషులకి అలవాటు చేస్తున్నట్టుగా చేశారు స్టార్టింగ్ లో. ఆ గ్రూప్ పేరు వచ్చి ముబారి గొరిల్లా గ్రూప్. 2 ఇయర్స్ లో అలవాటు అవుతుందా, ఆ తర్వాత నుండి ఇక టూరిస్ట్ ని అలో చేశారండి స్టార్టింగ్. ఫస్ట్ 1991 లో గొరిల్లాస్ వచ్చి ఓన్లీ 65 అలా ఉండేవంటండి అంతే, మౌంటైన్ గొరిల్లాస్ టోటల్ ఈ 3 కంట్రీస్ లో. బట్ కొంచెం జాగ్రత్తగా కాపాడుకోవటం వల్ల ఇప్పుడు ప్రపంచంలో టోటల్ గా గొరిల్లాస్ వచ్చి 1063 ఉన్నాయండి. అది కూడా అక్కడ చూస్తున్నారా, అది ఫిమేల్ గొరిల్లా. మొత్తం ఫిమేల్స్ అయితే 4-5 ఉంటాయండి, బట్ మేల్ ఒక్కటే ఉంటదండి గ్రూప్ కి. నేను ఇప్పుడు 1063 గొరిల్లాస్ ఉంటాయని చెప్పాక మౌంటైన్ గొరిల్లాస్ అని టోటల్, వాటిల్లో 459 వచ్చి ఉగాండాలో ఉన్నాయండి. అలాగే బువిండి నేషనల్ పార్క్ వచ్చి 321 స్క్వేర్ కిలోమీటర్స్ అండి. మౌంటైన్ గొరిల్లా వచ్చి కంప్లీట్లీ వెజిటేరియన్ అండి. ఆల్రెడీ మీకు ఫస్ట్ లో చెప్పాను సఫారీ యాండ్స్ దగ్గర 99% వెజిటేరియన్, ఓన్లీ లీవ్స్ తింటది, ఫ్రూట్స్ తింటది. 1% వచ్చి అప్పుడప్పుడు సఫారీ యాంట్స్ తింటదండి అంతే. అలాగే దీని ఫిమేల్ లైఫ్ వచ్చేమో 55 ఇయర్స్ బతుకుతుందండి, నార్మల్ మేల్ లైఫ్ ఏమో 45 ఇయర్స్ బతుకుతుంది. ఇంకొక ముఖ్యమైన విషయం చెప్తున్నానండి, నేను గొరిల్లా నేషనల్ పార్క్ వద్దామని నిర్ణయం తీసుకున్నప్పుడు చాలా మంది నాకు చెప్పారు కోల్డ్ ఉండకూడదు, కోల్డ్ ఉంటే లోపలికి ఎలా చేయరు, ఫీవర్ ఉంటే లోపలికి ఎలా చేయరు. అలాగే ఇంకొక విషయం దగ్గకూడదు ఇలాంటివి చెప్పారండి. అలా ఏమీ లేదు, దగ్గు అలా వస్తే తుమ్ము కానీ వస్తే చెయ్యి పక్కకు పెట్టుకుని పక్కకు తిరిగి దగ్గాలి. అది ఇంకో విషయం, కళ్ళల్లో పెట్టి కళ్ళు చూడకూడదు అన్నారండి, అదేం లేదు చూడొచ్చు, ఇబ్బంది ఏం లేదంట. ఇదంతా ఫేక్ న్యూస్ అని చెప్పి అక్కడ ఉన్న రేంజర్స్ నాకు చెప్పారు. కానీ ఎవరైనా దగ్గర బడ్జెట్ ఉంటే మట్టిగా అండి, రియల్గా ఇలా చూడటం కాదు, ఒకవేళ బడ్జెట్ ఉంటే తప్పకుండా విజిట్ చేయండి. ఆ ఎక్స్పీరియన్సే వేరండి, వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ విత్ సిల్వర్ బ్యాక్. సిల్వర్ బ్యాక్ తో అయితే రియల్లీ నాకు చాలా దగ్గరగా ఎంజాయ్ చేశాను, 2 సార్లు భయపెట్టింది నన్ను, బెదిరించింది. అంటే సేమ్ హ్యూమన్ కదా, 98% డిఎన్ఏ మ్యాచ్ అవుతుంది, మన హ్యూమన్స్ ఎలా బెదిరిస్తారు, అలా నన్ను 2 టైమ్స్ బెదిరించింది. ఆ 2 సార్లు మిస్ అయ్యాను ఆ షాట్. నేను సేమ్ మనుషులు ఎలా బెదిరించుకుంటారా అండి, ముందుకొచ్చి చెయ్యి ఎత్తటం సేమ్ అలాగే చేసింది నా మీద, నోరు పెద్దగా తెరిసి ఎరవటం కరిచేలాగా నన్ను భయపెట్టేసింది. ఇది సిల్వర్ బ్యాక్ అయితే రియల్లీ గుడ్ లక్, దీని పేరు గుడ్ లక్. రియల్లీ మంచి ఎంజాయ్ చేశాను, మంచి ఎక్స్పీరియన్స్. ఇప్పుడు ఈ ఫ్యామిలీలో ఫిమేల్ అండ్ బేబీస్ కన్నా సిల్వర్ ప్యాక్ ని చూసే కొద్దిగా చూడాలనిపించిందండి. సిల్వర్ ప్యాక్ మీదే మనసు ఉంది మొత్తం. సిల్వర్ ప్యాక్ నన్ను ఎన్నిసార్లు భయపెట్టినా కూడా నన్ను ఒకసారి పరిగెత్తడానికి, అది ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలండి, పరిగెత్తకూడదు. సిల్వర్ బ్యాక్ మీ మీదకి వచ్చినా సరే పరిగెత్తకూడదు, ధైర్యంగా నుంచుంటే అది వెనక్కి వెళ్ళిపోద్దంట. నేను ఆ తప్పు చేశాను, ఫస్ట్ టైం ధైర్యంగా నుంచున్నాను, రెండోసారి
కొంచెం పరిగెత్తాలని చెప్పి వెనక్కి తిరిగాను. ఎమ్మటే నన్ను మిలిటరీ అతను ఆపేశారు, పట్టుకున్నారు గట్టిగా, డోంట్ రన్ అని. రన్ పరిగెత్తుంటే చంపేసేది నన్ను. మేల్గొరిల్లాస్ వచ్చండి, ఈ సిల్వర్ బ్యాగ్స్ ఉన్నాయి కదా, ఇవి వచ్చి 13 సంవత్సరాల నుండి 15 సంవత్సరాలు, ఈ 2 సంవత్సరాల్లో అంటే మొత్తం ఆ వెనక కలర్ మెల్లగా చేంజ్ అవుతూ ఉంటుందంట అండి, బ్లాక్ ఉంటుంది. అప్పుడు దాకా 13 సంవత్సరాల దాకా మేల్ కూడా కంప్లీట్లీ ఫుల్ బ్లాక్గా ఉంటుంది. అలాగే హెయిర్ ఉంది, చూస్తున్నారా, గమనించారా, చేతుల మీద గెడ్డం అలాగే తల మీద హెయిర్ అదంతా కూడా 13 సంవత్సరాల నుండి స్టార్ట్ అవుతుందంటండి, హెయిర్ ఫుల్గా అట్లా రావటం. అనే కలర్ కూడా చేంజ్ అవుద్ది వెనక. గొరిల్లా పార్క్లో రెండే రెండు విషయాలు గుర్తుపెట్టుకోవాలండి, గట్టిగా అరవకూడదు, పరిగెత్తకూడదు. వీడియో చూసారు కదా, మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. అలాగే త్వరలోనే సెకండ్ థర్డ్ పార్ట్ కూడా రిలీజ్ చేస్తాను. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్.